1600 రూపాయలతోటి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్కు వచ్చిన సమీర్ గారు ఈరోజు ఒక పెద్ద ఆర్టిస్ట్, అంటే ఒక ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి అసలు ఆ కథ? ఏంటి కథ? బ్లెస్డ్ ఫీలింగ్, బ్లెస్డ్ అంతే. ఇంకేముంది అంటే, జనరల్గా అందరూ హార్డ్షిప్ తోటి వస్తారు. ఎక్కడో కొంతమందికి ఆ గోల్డెన్ స్పూన్ తోటి డైరెక్ట్గా రావడం అనే ఆ ఛాన్స్ కొంతమందికి దొరుకుతుంది తప్ప, మాక్సిమం దీంట్లో ఉన్న వాళ్ళందరూ ఫేస్ చేసిందే నేను ఫేస్ చేశాను. పెద్దగా గొప్పగా ఇదేం కాదు. కాకపోతే దేవుడి దయవల్ల మనం మన కష్టం కొంచెం ఒక పొజిషన్కి రాగలిగాం. అనుకున్నారా అసలు మీరు ఇలా జరుగుద్ది, ఇలా ఉంటాను అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఏది ప్లాన్ చేయలేదండి. నాకు ఇలా ఉండాలి, ఇది ఈ దీనిలో వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అని ప్లాన్ చేయలేదు. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాను. నా సిన్సియర్గా నా వర్క్ నేను చేశాను అంతే. ఓకే, నేనేం ప్లాన్ చేయలేదు. ఇలా ప్లాన్ చేయలేదు అంటే ఆర్టిస్ట్ అవ్వాలి అనే ఒక తపన, ఆ ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? అంటే నాకు కల్చరల్ యాక్టివిటీస్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఫస్ట్ నుంచి స్కూల్ డేస్ నుంచి కూడా నేను ఎక్కువ డ్రామాస్లో వాటిలో ఇట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని, మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ చేసేవాడిని. మెయిన్ ఇంపార్టెంట్? నాకు కూడా తెలియకుండా అది బాగా చేసావు అని అందరూ ఒక అప్రిసియేషన్ వచ్చింది. ఓ, ఇదేదో మనకి ఏదో చిన్న టాలెంట్ ఉంది అని అనిపించేది చిన్నప్పుడు. తర్వాత స్టడీస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా డిగ్రీ దాకా ఇంకా అసలు ఏమి ఇటు సైడ్ రాకుండా అట్లీ మినిమం ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో ఆ తర్వాత ఇంకా ఫిల్మ్స్ చేద్దాం అని అనిపించేది. సో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం అనుకున్నా. ఫస్ట్ వెళ్ళాను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అంటే ప్రాపర్ వేలో వెళ్దామని. ఊరికి ఏదో వేగ్గా వచ్చి కాకుండా ప్రాపర్ వేలో చేద్దామని చెప్పి. ఇప్పుడు మనకున్న పెద్ద పెద్ద హీరోలు చాలామంది, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళంతా భానుచంద్ర గారు, సుమన్ గారు, అందరూ ఇన్స్టిట్యూట్స్ చేసిన వాళ్ళే. సో నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనుకున్నాను. ఆ ఇయర్లో ఏదో లేదు, సో ఇంకా వెనక్కి వచ్చేసాను. తర్వాత దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లో డిప్లొమా కోర్స్ జాయిన్ అయ్యాను. టూ ఇయర్స్. దానికన్నా ముందు వైజాగ్లో ఉన్నప్పుడే ఒక 4 ఫిల్మ్స్ చేశాను, అంటే ఒక చిన్న ఫ్రెండ్ రోల్స్ అవి చేశాను మూవీస్లోనే చేశాను. దాని తర్వాత ఇంకా మళ్ళీ స్టడీస్ డీవియేట్ అవుతున్నావు అని చెప్పి మళ్ళీ ఆపేసి, దాని తర్వాత అది అయిపోయాక ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకుందాం దీన్ని అని చెప్పి ఇంకా దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్. ఇప్పుడున్న మంచి మంచి అంటే మీతో ఆర్టిస్ట్లు అందరూ అక్కడ పరిచయమైన వాళ్ళు అందరూ, రాజీవ్ మొత్తం మా బ్యాచ్ అందరూ చాలా మంది ఉన్నారు కదా. అవును. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గ్రీన్ మెట్రోస్ హరితవనం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.